దూరపల్లి పోయే రోడ్డు, ఆ రోడ్డు కూడా అంతే ఉంది. రోడ్ల దుస్థితిపై మున్సిపల్ ఆఫీస్ ముట్టడి డప్పుల మూత ద్వారా భారతీయ జనతా పార్టీ నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మనం చూసినట్టయితే నియోజకవర్గ వ్యాప్తంగా సూరారం నుంచి మన ఐడిపిఎల్ నుంచి మన రింగ్ రోడ్ వరకు ఉన్న రోడ్డు అధ్వానంగా ఉంది. మన షాపూర్ నగర్ ఉషా టవర్స్ నుంచి గాజులరామారం వెళ్ళే రోడ్డు మరీ అధ్వానంగా ఉంది. అలాగే మనం చూసినట్టయితే సుచిత్ర రోడ్డు మరీ అధ్వానంగా ఉంది. మనం చూసినట్టయితే మన కొద్లాపూర్ నుంచి పద్మరావు నగర్ వెళ్ళే రోడ్డు మరీ అధ్వానంగా ఉంది. గండి మైసూర్ నుంచి బాచపల్లి వెళ్ళే రోడ్డు మరీ అధ్వానంగా ఉంది. కాబట్టి ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఒకటే, ప్రజలు తీవ్రమైన అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ రోడ్లు అస్తవ్యస్తంగా తువ్వి పాడేయడం వల్ల వాళ్ళ వెహికల్స్ ఏవైతే వెళ్తున్నాయో దానివల్ల వచ్చినటువంటి ఈ దుమ్ము వల్ల ఈరోజు ప్రజలకు ఈ శ్వాస ద్వారా ఒక రోగాలు వస్తున్నట్టు మనకి ఇప్పుడే తెలిసింది. కాబట్టి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కానీ ఎమ్మెల్యేని కానీ ఈ నియోజకవర్గంలో చూసినట్టయితే ఒక ఎమ్మెల్సీ ఎమ్మెల్యే 8 మంది కార్పొరేటర్లు ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీలో ఉన్నటువంటి వారే ఉన్నారు. కానీ వారు ఏ రకమైనటువంటి సమస్యపైన చర్య తీసుకోవడం జరగట్లేదు. కాబట్టి వెంటనే ఈ రోడ్ల దుస్థితిపైన కానీ ఈ మురికి కాల్వలు ఏదైతున్నాయో మన డ్రైనేజ్ సమస్య పైన కానీ వెంటనే ఈయన చర్యలు తీసుకోకపోతే భారీ ఎత్తున ఖచ్చితంగా మేము ఉద్యమించడం జరుగుతుంది. కాబట్టి మొదటిసారిగా ఈరోజు ఈ మన మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ గారికి ఈ వినతి పత్రం అందజేసి ఈరోజు మన నిరసనను తెలియడానికి వచ్చాము. కాబట్టి వెంటనే దీనిపై చర్యలు తీసుకొని ప్రజలందరూ కూడా బాగుండే విధంగా మీరు అందరూ చర్యలు తీసుకొని రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ప్రతి ఒక్కటి ఖచ్చితంగా మీరు అందరూ కూడా